Setty Jewelers, International Quality Gold and Diamonds, Main Road, Jankareddigudem. Namaskar. City News ki swagatham andi vaartaloni mukhyamshalu. Jankareddigudem Aryavaisya Kalyana Mandapamlo Adivaram ghananga jarigina Patna Chamber of Commerce nootana karyavarga pramana swikaram. जंगारेड्डिगूडेम मंगलवार नुंडि प्रारंभं कानुन्न प्रजा साधिकारिक सर्वे नगर पंचायती कार्यालयंलो सभ्युलकु जरिगिन शिक्षणा कार्यक्रमं वर्षालु कुरवालंटु जंगारेड्डिगूडेम नडिबोड्डन कोलुवै उन्न श्री 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 गंगानम्म तल्लिकि जलाभिषेकं चेपट्टनु जंगारेड्डिगूडेम साई रामकृष्ण पौल केस जंगारेड्डिगूडेम मंडल केतवरं ग्रामंलो माजी उप प्रधानी बाबू जगज्जीवन राव विग्रह आविष्करण कार्यक्रमानि घनंगा निर्वहिंचारु विग्रह आविष्करण कार्यक्रमानिकि गोपालपुरं शासन सभ्युलु मुप्पिडि वेंकटेश्वरराव मुख्य अतिथिगा हाजरय्यारु पोलवरं एमसी चेयरमैन पारेपल्ली रामाराव आकुमर्ति रामाराव अध्यापक मर्रि वेंकटेश्वर राव सब रिजिस्ट्रार डी जयराजु पोलनाटी बाबजी पेनमर्ति रामकुमार अब्बिना दत्तात्रेय अतिथुलुगा पाल्गोन्नारु विग्रह आविष्करण अनंतरं जरिगिन सभा कार्यक्रमानिकि अध्यापक मर्रि वेंकटेश्वर राव अध्यक्षत वहिंचारु ई संदर्भंगा गोपालपुरं एम्मेल्ये मुक्कुडि वेंकटेश्वर राव मात्लाडुतू बाबू जगज्जीवन राव महात्मा पूले डाक्टर बीआर अंबेडकर् कृषिनि कोनसागिंचालन्नारु पेद दलित कुटुंबंलो जन्मिंचि उन्नत विद्यను అభ్యసించి కార్మిక రైల్వే వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసి దేశ ఉప ప్రధానిగా పనిచేసిన బాబు జగజ్జీవన్ రావు అందరికి ఆదర్శప్రాయుడన్నారు ఈ కార్యక్రమంలో గొల్లమందల శ్రీనివాస్ స్థానిక జగజ్జీవన్ రామ్ యూత్ ఈ వెంకటేశ్వర రావు ఆడమలి శేషయ్య తదితరులు పాల్గొన్నారు అనంతరం విగ్రహదాత ఆకుమర్తి రామారావును ఘనంగా సన్మానించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సాధికార సర్వే 2016 పై జంగారెడ్డిగూడెం నగర పంచాయతీ కార్యాలయమందు సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు నగర పంచాయతీ కమిషనర్ సిహెచ్ వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి 26 మంది ఎన్యూమరేటర్లు వారి సహాయకులు సూపర్వైజర్లు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి నగర పంచాయతీ చైర్పర్సన్ బంగార శివలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ 26 మంది ఎన్యూమరేటర్లు ముగ్గురు సూపర్వైజర్లు బృందాలుగా ఏర్పాటు చేయడం జరిగిందని ప్రభుత్వ సంక్షేమ పథకాలను మారుమూల గ్రామాల ప్రజలకు కూడా అందించేందుకు చేస్తున్న ఈ సర్వేకు ప్రజలు పూర్తి సహాయ సహకారాలు అందించి ప్రజా సాధికార సర్వేని విజయవంతం చేయాలని కోరారు అదే విధంగా నగర పంచాయతీ పరిధిలోని ప్రజలందరూ మొదటి అర్ధ సంవత్సరానికి సంబంధించిన ఇంటి పన్ను కుళాయి పన్నుల బకాయిలను ఈ నెల 30వ తేదీలోపు చెల్లించాలని కోరారు లేదంటే నూటికి 2 రూపాయలు చొప్పున అపరాధ రుసుముతో కలిపి చెల్లించాల్సి ఉంటుందని తెలియజేశారు గవర్నమెంట్ వారు ఆదేశాల ప్రకారం ప్రజా సాధికార సర్వే 2016 ఈ రోజు నుంచి ప్రతి ఇంటికి 20 వార్డుల్లో ప్రతి ఇంటికి వార్డు స్టార్టింగ్ వీధి నుంచి ఎండింగ్ వరకు ప్రతి వార్డులోనూ ఈ సర్వే జరుగును ఈ సర్వేలో మున్సిపల్ కౌన్సిలర్స్ కార్యకర్తలు సోషల్ వర్కర్స్ ప్రజానికం అలాగే వార్డులో ఉన్న జన్మభూమి టీము మరియు స్వచ్ఛంద సంస్థలు అలాగే వార్డు ప్రజలు ఆలారు అందరికీ సమాన హక్కుతో ఈ సర్వేని జరిపించాలి ఇది గవర్నమెంట్ వారు ఆదేశాల ప్రకారం ఈ రోజు నుంచి మన వార్డులోకి ఇటు మొప్మ ఆర్పీలు అలాగే అంగన్వాడీ టీచర్స్ వీళ్ళతోటి పాటు మన తహసీల్దారు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఈఆర్ఓస్ మరియు దాంతో మన మున్సిపల్ సిబ్బంది సూపర్వైజర్స్గా ముగ్గురు ఉంటారు వీళ్ళకి సహకారం మీరు పూర్తిగా ఇవ్వాలని ఇప్పటి వరకు జరిగిన ఈ ఆధార్ లింకప్తో జరిగే సర్వేలు మనం చేసుకుంటూ వచ్చాం ఉదాహరణ వెనకాల ఒకటి ఈ సర్వే వల్ల ప్రజానికానికి రాబోయే రోజుల్లో డైరెక్ట్గా గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చే బెనిఫిట్స్ అన్నీ డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి వెళ్తాం నేరుగా ఇంటర్నెట్ గవర్నమెంట్ అనుసంధానం చేసి ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సదుపాయం పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధానంగా మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అందుబాటులోకి తీసుకొస్తారు డైరెక్ట్గా మీరు ఈ ఇంటర్నెట్ ద్వారా ఆయనతోటి కూడా సీఎంతో కూడా మాట్లాడే అవకాశం గవర్నమెంట్ కల్పించింది ఈ సర్వే
అయిన తర్వాత పూర్తిగా మీకు సంబంధించి జిల్లాలో 72 శాఖలు గవర్నమెంట్ శాఖలు ఉన్నాయి ఈ అనుసంధానంలో మీకు అనుసంధానంగా ఎవరు ద్వారా ఏ డిపార్ట్మెంట్ ద్వారా మీకు లబ్ధి పొందాలో అదే మీకు డైరెక్ట్ అవుద్ది మధ్య దళారులు ఉండరు ఇప్పుడు వరకు ఏ ఎక్కడ మనం చేయవలసింది అన్నది ప్రజలకు ఏ డిపార్ట్మెంట్ తోటి మనకి అనుసంధానం ఉన్నదని తెలియదు అలా గిట్పడ ధర కూడా పోగ నుంచి టొబాగో ఈ రోజు రైస్ వరకు రేట్ అంట రేట్ కూడా తెలియని మధ్య దళారుల ద్వారా జరుగుతున్న ఈ విధానాన్ని నెక్స్ట్ నిరుద్యోగ సమస్య వల్ల కొన్ని బెనిఫిట్స్ గవర్నమెంట్ ఈ ఆధారతో పాటు ఈ సర్వే స్మార్ట్ పల్స్ సర్వే ద్వారా మీకు పూర్తిగా అనుసంధానం అవుతుంది దీని పూర్తిగా ప్రజలు గమనించి మీరు సహకారం అందించాలని మన నగర పంచాయతీ తరపు 20 వార్డుల ప్రజలకు నగర పంచాయతీ కమిషనర్ గా విజ్ఞప్తి చేస్తున్నాను మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జంగారెడ్డిగూడెం డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశం జంగారెడ్డిగూడెంలోని కావూరి సాంబశివరావు ఎస్సీ కమ్యూనిటీ హాల్ నందు ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు వెస్సంపల్లి సిద్ధు మాదిగ అధ్యక్షతన నిర్వహించారు ఈ సమావేశానికి ఎంఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి చంద్రబాబు నాయకత్వంలో అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలని డిమాండ్ చేశారు ఇదే డిమాండ్తో జూన్ 20వ తేదీన శ్రీకాకుళం నుండి మొదలై జూలై 15న చిత్తూరు వరకు చైతన్య రథయాత్ర జరుగుతుందన్నారు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల ఎంఆర్పిఎస్ అధ్యక్షుల ఆధ్వర్యంలో పాదయాత్ర ప్రారంభమైందని అలాగే మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జూన్ 21 నుండి ఎస్సీ వర్గీకరణ సాధనకి సైకిల్ యాత్ర జూలై 15 వరకు జరుగుతుందని చిత్తూరు జిల్లా తిరుపతి నుండి మొదలై ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు ఎస్సీ వర్గీకరణ విషయంలో అన్ని రాజకీయ పార్టీలు సానుకూలంగా ఉన్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నాయన్నారు మాదిగల అన్నతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మాదిగల్ని పక్కన పెట్టి మాలలకు పదవులు కట్టబెట్టడం అన్యాయమన్నారు చంద్రబాబు ఆంధ్రాలో మాలలు ఎక్కువ మాదిగలు తక్కువ అనే భ్రమలో ఉన్నారని దాని ఫలితాన్ని చవిచూస్తారని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడు చెట్టిరాజు అధికార ప్రతినిధి ఎర్ర నాగమల్లేశ్వరరావు యువసేన జిల్లా అధ్యక్షుడు సనమండ్ర కనకరాజు చౌటపల్లి విజయ సొంగ నక్షత్రం స్థానిక కమిటీ మాదిగ మహిళా సంఘం నాయకుల కల్పాల మరియమ్మ మాదిగ మేరీ మాదిగ మరియమ్మ మాదిగ చంద్రకాంత ఎంఎస్ఎఫ్ నాయకులు విసంపల్లి రాంబాబు మాదిగ లాగ యోహన్ తమిళ్సి బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు జంగారెడ్డిగూడెం నడిబొడ్డున కొలువైన శ్రీ 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 గంగానమ్మ అమ్మవారికి జలాభిషేకం ఆదివారం ఘనంగా నిర్వహించారు సకాలంలో వర్షాలు కురవాలంటూ పాడి పంటలు సమృద్ధిగా ఉండేలా చూడాలంటూ అమ్మవారికి ప్రత్యేక జలాభిషేకం విశేష పూజా కార్యక్రమాలను భక్తులు చేపట్టారు ఈ కార్యక్రమానికి ఆలయ కమిటీ సభ్యులు రాజాన సత్యనారాయణ ఆధ్వర్యంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారిని అభిషేకించారు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి పసుపు కలిపిన నీటితో అమ్మవారిని అభిషేకించడానికి పోటీ పడ్డారు ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం సుమారు 4 గంటల పాటు కొనసాగింది ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం చూస్తూనే ఉండండి సిటీ న్యూస్ 2016 ఎంటర్ ఫలితాలను శ్రీ వెంకటేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీ వారి శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ సంచలన విజయం సీనియర్ ఇంటర్ ఎంపీసీలో 987 మార్కులతో స్టేట్ టాప్ 10 లో 6 బైపీసీలో 983 మార్కులతో స్టేట్ టాప్ 10 లో 3 జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 463 మార్కులతో స్టేట్ టాప్ 10 లో 15 బైపీసీలో 430 మార్కులతో స్టేట్ టాప్ 10 లో 2 తో మరోమారు సంచలన విజయం కైవసం చేసుకుంది శ్రీ వెంకటేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీ వారి శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ఏలూరు రోడ్ జంగారెడ్డిగూడెం పశ్చిమ గోదావరి జిల్లా
సాంప్రదాయం ఒకటే, ఆభరణం ఒకటే, సొగసైన ఆభరణాలు, సొంపైన డిజైన్లు. మా సొంత వర్క్ షాప్ లో మా పర్యవేక్షణలో సొంత పని వారిచే నాణ్యమైన అధునాతన సాంప్రదాయ ఆభరణాలు 916 కేడిఎం హాల్మార్క్ నగలు రెడీగా మరియు ఆర్డర్ పై అమ్మబడును. టెంపుల్ జ్యువెలరీ, అన్కట్ జ్యువెలరీ, నక్షత్ర వర్క్ జ్యువెలరీ, కుండన్ జ్యువెలరీ, కెంపులు, పచ్చలు, నవరత్న ఉంగరాలు, డైమండ్ ముక్కు పుడకలు, స్పెషల్ వెడ్డింగ్ జ్యువెలరీ. ఇలా ముక్కు పుడక నుండి బట్టణం వరకు అన్ని ఒకే చోట హై క్వాలిటీ వెండి వస్తువులు లభించును. డైమండ్ నగలు రెడీగాను మరియు ఆర్డర్ పై లభించును. మా క్వాలిటీ, వర్క్ ఫినిషింగ్ మరియు వర్క్ స్టైల్ చూడండి, అప్పుడు కొనుగోలు చేయండి. విజయనగరం ఆనంద గజపతి ఆడిటోరియం లో ఆదివారం జరిగిన రోటరీ అవార్డ్స్ నైట్ కార్యక్రమం నందు జంగారెడ్డి రోటరీ క్లబ్ కు అవార్డ్స్ పంట పండింది. మొత్తం 22 అవార్డ్స్ క్లబ్ కు లభించాయి. బెస్ట్ రోటరీ క్లబ్ గాను బెస్ట్ ప్రెసిడెంట్ గా కేఎల్ఎం ధనుకుమార్, అవుట్ స్టాండింగ్ బెస్ట్ సెక్రటరీగా అచ్యుత శ్రీనివాసరావు, బెస్ట్ జిఎస్ఆర్ టీవీఏ రామతారకం. క్లబ్ కార్యక్రమంలో యూత్ యాక్టివిటీస్, ఓల్డ్ ఏజ్ సర్వీస్, ఇంట్రా క్లబ్స్, రోటరాక్ట్ క్లబ్స్, ఆర్సీసీ కెరీర్ గైడెన్స్ వంటి కార్యక్రమాలకు గాను మొత్తం 22 అవార్డ్స్ అవార్డ్స్ సాధించిన ప్రెసిడెంట్ సెక్రటరీలను రోటరీ సభ్యులు జెట్టి గున్నాదరావు, మల్లాది సీతారామారావు, చామర్తి శ్రీరాములు, పాలపర్తి శ్రీనివాస్, గణిత ఆనంద ప్రసాద్, వెలివెల పెద్దరాజు, కాళ్ళ రామారావు, అయిత జ్యోత్స్నాదేవి తదితరులు అభినందించారు. గత 3 రోజులుగా జంగారెడ్డిగూడలో కురుస్తున్న గాలివానలకు రామాడిస్ట్రీ సమీపంలో గల సాయి రామకృష్ణ పౌల్ట్రీస్ కుప్పకూలింది. శనివారం వచ్చిన గాలివానకు కోళ్లతో ఉన్న సగం షెడ్డు కూలిపోయింది. దీంతో భారీ సంఖ్యలో కోళ్లు చనిపోయినట్లు యజమాని తెలియజేశారు. పెద్ద ఎత్తున గుడ్లు పాడైపోయాయని రైతు రవికుమార్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 60 లక్షల రూపాయల మేర నష్టం సంభవించిందని సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణం సహాయం అందించాలని రైతు కోరుతున్నారు. శ్రీ సాయి రామకృష్ణ పౌల్ట్రీస్ అండి, మాది జంగారెడ్డిగూడెం, మాది శ్రీరామ డిస్టిలరీ దగ్గర కోళ్ల ఫార్మ్ అండి. నిన్న సాయంత్రం శనివారం 25 తారీఖున సాయంత్రం 6 గంటలు సుమారుగా 6 గంటల టైంలో వచ్చిన సుడిగాలితో వచ్చిన వర్షానికి ఇలాగ మా కోళ్ల ఫార్మ్ షెడ్డు పక్కకు ఒరిగిపోయి సుడి తిప్పేసి ఒరిగిపోయింది. మొత్తం కోళ్ళు అయ్యి చచ్చిపోయినాయండి. గుడ్లు చాలా వరకు డ్యామేజ్ అయిపోయినాయి. 30,000 కోళ్ళ కెపాసిటీ గల కోళ్ల ఫార్మ్ అండి ఇది. కోళ్ల ఫారంలో సగం అంటే సుమారుగా 15,000 కోళ్ల ఫారం పక్కకి పడిపోయిందండి. దీనిలో చాలా వరకు కోళ్ళు కూడా చనిపోయినాయి, గుడ్లు చాలా వరకు డ్యామేజ్ అయినాయి. దీనివల్ల కోడి ఒక్కంటికే కనీసం 400 రూపాయలు ఖర్చు వేసుకున్న 15,000 కోళ్ళకి 60 లక్షలు సుమారుగా నష్టం వాటిల్లింది. 60 లక్షల్లో ఇప్పుడు కొత్తగా వేసుకోవాలంటే 450 రూపాయలు 500 రూపాయలు ఖర్చు అవుతుందండి. మళ్ళీ ఎంత ఖర్చు నష్టం 60 లక్షల వరకు నష్టం వచ్చిందండి. ఇంకా ఇక్కడ పదిహేను సంవత్సరం అంతా కూడా పూర్తిగా నష్టాల్లో ఉన్నాం మేము. ఇప్పుడే కొంచెం రేటు బాగుంది. ఇక ఈ రికవరీ అవుతున్న టైంలో మాకు ఇలా నష్టం మళ్ళీ భారీగా నష్టం వాటిల్లింది. ఈ నష్టం వాటిల్లటం వల్ల మేము పూర్తిగా ఇబ్బందులు పాలైపోయాము. అసలే అప్పులు బ్యాంక్ అప్పుల్లో ఉన్నాము. బ్యాంక్ అప్పులు తీర్చుకోవాలన్న టైంలో ఇలా కోళ్ల ఫారం షెడ్డు కూలిపోవడంతో ఇంకా మాకు ఇది చాలా బాధాకరంగా ఉంది. కావున ప్రభుత్వం తరపున గానీ మాకు ఏ విధమైన సహాయం ఏమైనా చేస్తే చాలా బాగుంటుందని మిమ్మల్ని కోరుతున్నాం. ది జంగారెడ్డిగూడెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ప్రమాణ స్వీకార మహోత్సవం ఆదివారం సాయంత్రం జంగారెడ్డిగూడెంలోని ఆదివాసి కళ్యాణ మండపం నందు ఘనంగా నిర్వహించారు. వేద పండితుల ఆశీర్వచనాల మధ్య సాంప్రదాయ పద్ధతిలో ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జంగారెడ్డిగూడెం పట్టణ వ్యాపారవేత్తలు, కులమత పార్టీలకు అతీతంగా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కిరాణా, వర్తక, హోటల్, ఫ్యాన్సీ, బంగారం, మెడికల్, బట్టలు, రెడీమేడ్, ఎలక్ట్రికల్, విద్యా సంస్థలు, జ్యుడిషియల్, అందరి పార్టీ నాయకుల సమక్షంలో ప్రమాణ స్వీకారోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సమన్వయ కమిటీ సభ్యులు జెట్టి గున్నాదరావు, అట్లూరి సురేషులు అధ్యక్షత వహించారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ అధ్యక్షులు డాక్టర్ ఆత్కూరి ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాపారస్తులు అందరికీ సేవ చేస్తున్నారని, విచిత్రంగా వీరిపైనే ఎక్కువ దాడులు జరుగుతాయని, అందరినీ సమిష్టిగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత ఛాంబర్పై ఉంటుందని, ఆ క్రమంలో ఛాంబర్ పనిచేయాలని ఆకాంక్షించారు. ఈ రోజు ప్రత్యేకించి వ్యాపార వర్గాలు వ్యాపార సమస్యలు చూస్తే మనం వ్యాపారం చేయాలా, వ్యాపారం మానేసి రాజకీయం నేర్చుకోవాలనే ఆలోచన ప్రతి వ్యాపారస్తుల మధ్య ఉంది. వాస్తవానికి ఏంటంటే ప్రస్తుతం రెండింటిలో నడుస్తూ ఉంది, ఒకటి ఆర్థికం, ఒకటి అధికారం. అధికారం ఆర్థికంగా మనం బలవంతమైనప్పటికీ కూడా అధికారం కింద ఆర్థికంగా తక్కువడిపోతాం. ఇప్పుడు అందుకే అధికారులు ఏం చేస్తున్నారు, అందరూ కూడా రాజకీయాలను ముందుండాలని, అధికారం ప్రాబల్యంతో రకరకాల అబద్ధాలు వాడాలని చెప్పినా
ఏ ఒక్కరి మీద కూడా ఇటువంటి ద్వేషభావం లేకుండా
అందరినీ కలుపుకుంటూ వెళ్ళుకుంటూ ఎవరికే సమస్య వచ్చినా సరే తన కుటుంబంలో వచ్చినట్టుగా భావించగల వ్యక్తి కమిటీ చాంబర్ ఉన్నప్పుడే మన పట్ల అభివృద్ధి చెందిన విషయం కూడా నేను మనం చేసుకుంటాం. ఈ మధ్య సంఘటన జరిగి అవన్నీ మనకు అనవసరం. ఈ చాంబర్లో ఎవరైతే సభ్యులుగా ఉంటారో ఆ సభ్యునికి ఏ విధంగా ఇబ్బంది లేకుండా కృషి చేయడమే చాంబర్ లక్ష్యం. ఇందులో ఎటువంటి రాజకీయ దురుద్దేశాలు కానీ రాజకీయ అవకాశాలు కానీ సాగివ్వకుండా నడపాలనేది ఈ చాంబర్ ఉద్దేశాన్ని కూడా మనం చేసుకుంటున్నాం. ఇప్పుడు మన జెండాను పట్టడం ఉందంటే ఎటు చూసిన 50 కిలోమీటర్లో మందే పట్టణం. ఒక 10 సంవత్సరాల క్రితం 15 సంవత్సరాల క్రితం ఒక మేజర్ గ్రామంగా పెద్ద పంచాయతీగా ఉన్నది. ఈ రోజున జిల్లాలోనే ఒక ముఖ్య పట్టణం కింద సరిపోతుంది తెలుసుకుంటారు. ఈ రోజున ఆ ప్రాంతంలోని ఒక వ్యాపారం మన ప్రాంత అవసరాలకు సంబంధించి 50% రోజు జరుగుతుంది. ఇక్కడ మిగతా 50% కూడా వేరే పట్టణాలకు వెళ్ళిపోతారు. ఎక్కువ మంది మనం ఈ జంగారెడ్డిగూడెంలో సరసమైన ధరలకి తక్కువ ధరలకి ఏ వస్తువునైనా దొరుకుతుందని చెప్పేసి మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. మన ప్రాంతంలో జరిగే వ్యాపారం పొరుగు ప్రాంతాలకు వెళ్లకుండా మన ప్రాంతం డెవలప్ అయ్యేలా చూసే అవసరం ఈ చాంబర్కు ఉంది. గతంలోనే తప్పులు జరుగుతుంది కానీ కొత్తగా కూడా ఈ చాంబర్ కౌన్సిల్ నిర్ణయించడం ద్వారా వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా వ్యాపారాలు బాగా చేసి ఈ జంగారెడ్డి పట్టణానికి ఈ జిల్లాలో రాష్ట్రంలో కూడా ఇక్కడ ఏ వస్తువైనా సరే నాణ్యమైన దొరుకుతుంది, సెకండ్స్ ఉన్నాయి, ఇక్కడ మంచి ధరలకు ఇస్తారు, మోసం ఉండదు అనేది మనం తీసుకురావడం ద్వారా ఇక్కడ వ్యాపారం మనం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం. సమన్వయ కమిటీ సభ్యులు ఎంఎస్ రామారావు, జంగారెడ్డి చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ చైర్మన్ గా చామర్తి శ్రీరాములు, వైస్ చైర్మన్ కొండపల్లి కేశబాబు, నల్లగచ్చు సీతారామాంజనేయులు, దారా రవీంద్ర, సెక్రటరీగా రాజ్యాన సత్యనారాయణ, ఆర్గనైజింగ్ సెక్రటరీగా మద్దిపట్టి నాగేశ్వరరావు, పబ్లిక్ రిలేషన్ సెక్రటరీ ఏలూరి ఫణికుమార్, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ మహంకాళి నగేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ మద్దిపట్టి నాగేశ్వరరావు తదితర సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా చైర్మన్ గా ఎంపికైన చామర్తి శ్రీరాములు, సెక్రటరీ రాజాన సత్యనారాయణలు మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి పట్టణ వ్యాపారస్తులందరూ తమపై పెట్టిన బాధ్యతలను శక్తి వంచన లేకుండా పూర్తి చేస్తామని తమను ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి, చిట్రోజు తాతాజీ, చిన్ని రామ సత్యనారాయణ, కందులపాటి శ్రీనివాసరావు, ఏలూరి ఫణికుమార్, మహంకాళి నాగేష్, తగరం శ్రీనివాసరావు, ఫయీం మొహమ్మద్, గొల్లపూడి త్రినాథ గంగాధరరావు, మల్లిపూడి వీర విజయ్ కుమార్, మల్లిపూడి విజయ వీర రవికుమార్, గౌతు రామారావు, రంగా నాగేశ్వరరావు, మొద్దు వీరంకట సుబ్బారావు, రంగాల నాగేశ్వరరావు, నూపరాజు తదితరులు పాల్గొన్నారు. అనుకోని కొన్ని సంఘటన జరిగింది. ఎంత ప్రేమాత్మకంగా ఈ జ్ఞానాన్ని చూశాక ఒకటారు నేను పూర్తిగా చేయాలని అనుకుంటున్నాను. వ్యాపారస్తులు, ఇండస్ట్రియలిస్టులు, అందరు కోఆపరేషన్ కావాలి. చాంబర్ రూల్స్కి అనుగుణంగా ప్రవర్తిస్తానని, మీ అందరికీ ఎప్పుడు అందరితో ఉంటానని, వ్యాపారస్తుల అభివృద్ధి నేను ముఖ్యంగా భావించి మీ అందరికీ సహాయం చేస్తాను. నేను మీరు ఇక్కడ లేకపోయినా మీరు ఎక్కడ ఉన్నా మీరైతే జంగారెడ్డిగూడెం చాంబర్కి సమర్థులు. నిజాయితీగా ప్రజల మన వ్యాపారస్తుల నమ్మకాన్ని మీరు ఒమ్ము చేయకుండా చాలా కరెక్ట్గా ఉంటారనే సర్దుదీయసంతో మా ఇద్దరు పేర్లను వాళ్ళు మమ్మల్ని సూచించి వాళ్ళు మమ్మల్ని నమ్మకంగా మా మీద పెట్టిన నమ్మకాన్ని మేము ఒమ్ము చేయకుండా అలాగే వాళ్ళని మీరు శిశాగిస్తూ అలాగే జంగారెడ్డిగూడెం పట్టణ వ్యాపారం సంస్థల అందరితో కూడా మీరు అన్ని రకాల ఎప్పుడైనా ఒకటి అర సమయం లేకపోతే మీకు అందుబాటులో ఉండకపోవచ్చేమో కానీ నీతికి నిజాయితీకి మంచికి ఎప్పుడూ కూడా అవినీతికి వ్యతిరేకంగా అన్యాయానికి వ్యతిరేకంగా నిరంతరం 24 గంటలు రాత్రులు మనం పోరాడతామని చెప్పేసి మీ అందరికీ సభాముఖంగా మీ వాగ్దానం చేస్తాం.
నమస్కారం మరొకసారి. జంగారెడ్డిగూడ ఆర్యవైశ కళ్యాణ మండపంలో ఆదివారం ఘనంగా జరిగిన పట్టణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. జంగారెడ్డిగూడలో మంగళవారం నుండి ప్రారంభం కానున్న ప్రజా సాధికారిక సర్వే నగర పంచాయతీ కార్యాలయంలో సభ్యులకు జరిగిన శిక్షణా కార్యక్రమం. వర్షాలు కురవాలంటూ జంగారెడ్డిగూడ నడిబొడ్డున కొలువై ఉన్న శ్రీ 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 గంగానమ్మ తల్లికి జలాభిషేకం చేపట్టిన గాలివానకు కుప్పకూలిన జంగారెడ్డిగూడలోని సాయి రామకృష్ణ పౌర్ కేస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.